కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఆరోపించారు. అలాంటిది ఏం ముఖం పెట్టుకుని కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన చిన్నారెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇస్తే కాపలా కుక్కలా ఉంటానని, పార్టీని విలీనం చేస్తామని మాట ఇచ్చి కేసీఆర్ విస్మరించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో చిన్నారెడ్డిని పలువురు అభినందించారు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షునిగా నా బాధ్యత ఏదైతే మనకు ఈ ఉండేటువంటి మూడు ప్రధానమైనటువంటి అంశాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఏర్పడడానికన్నా ముందు ఈ మూడు అంశాల్లో మనకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందనేటువంటి మాట మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇలా మన గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎంత పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవినీతి జరిగిందో కళ్ళారా చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి పోతున్నారో అది వాళ్లే ప్రజలకు జవాబు చెప్పాలనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అంటే మేము చేసిన నిర్వాహకం బాగుంది, ఈ పగుళ్ళు బాగున్నాయి, డ్యాము రెండు పియర్స్ కుంగిపోవడం కూడా బాగుంది, డ్యామ్ కూడా కుంగిపోవడం బాగుంది అనే మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే మా వల్ల తప్పైంది మమ్మల్ని క్షమించమని కోరుతారా, మనం వేచి చూడాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. అందుకని ఒక ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షునిగా నాకు ఉండేటువంటి అపార అనుభవం, నాకు నీటిపారుదల శాఖ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్, ఎందుకంటే నేను వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ చేశాను కాబట్టి వ్యవసాయానికి నీరు లేకపోతే వ్యవసాయం లేదు, అదే మాదిరి విద్యుచ్ఛక్తి లేకపోతే వ్యవసాయం లేదు. ఈ రంగాల్లో చాలా పెద్ద ఎత్తున అధ్యయనం చేసి నాకుండే అపార అనుభవాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానటువంటి మాట